అందరికీ నమస్కారం. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్న గొప్ప వాక్యాన్ని చాందోగ్యోపనిషత్తు మనకు ప్రసాదించింది. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, సర్వం అంటే చరాచర సృష్టి సమస్తము, బ్రహ్మం అంటే పరమాత్మతో నిండి ఉన్నది అని అర్థం. చరం అంటే కదిలేది, అచరం అంటే కదలనిది. వీటినే స్థావర జంగమములు అని కూడా అంటారు. చెవులు, చర్మం, కండ్లు, నాలుక, నాసిక అన్నవి మనకున్న జ్ఞానేంద్రియాలు. ఇవి వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను మనకు పట్టిస్తాయి. జ్ఞానేంద్రియాల ద్వారా మన మనస్సు గ్రహించి తన అనుభవంలోకి తెచ్చుకుంటున్న పదార్థం పేరు ప్రకృతి. ప్రకృష్టమైన అంటే శ్రేష్టమైన కృతి ప్రకృతి. కృతి అంటే చేయబడింది లేదా సృజించబడింది. ఎవరి వల్ల సృజించబడింది అంటే పరమాత్మ వల్ల. కదలగలిగిన వస్తువులు చైతన్య భరితాలని, కదలలేనివి చైతన్య రహితాలని మన భావన. చైతన్యమే బ్రహ్మం అన్న ప్రతిపాదన పైన జనకుని సభలో ఒకనొకప్పుడు ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. చైతన్య భరితమైన పదార్థాలు కొన్నాళ్లకు చైతన్య రహితాలై మట్టిలో కలిసిపోతున్నాయి. చైతన్యమున్న వస్తువు తన చైతన్యాన్ని కోల్పోవటం సృష్టి నియమం అయినప్పుడు ఏదో ఒక దశలో చైతన్యరహిత పదార్థం చైతన్యభరితం కావటం కూడా సృష్టి నియమమై ఉండాలి కదా. విత్తనం మన చేతిలో ఉంటే మొలకెత్తదు, దానిని భూమిలో పాతి నీరు పోస్తేనే మొలకెత్తుతుంది. మన చేతిలోని బీజంలో ప్రాణశక్తి ఉన్నందుననే అది మొలకెత్తగలుగుతున్నది. విత్తనంలోని ప్రాణశక్తి మనం పోసిన నీటి సహాయంతో భూమిలోని చైతన్యాన్ని గ్రహించి మొలకెత్తుతుంది. విత్తనం మొలకెత్తడానికి వేడి కావాలి. సూర్యుని సహాయంతో భూమి వేడిని కలుగు చేస్తున్నది. వేడి అంటే అగ్ని. విత్తనం గాలిని పీల్చుకున్నప్పుడే అది తన చైతన్యాన్ని ప్రదర్శించగలుగుతుంది. గింజను పాతే ముందు నేలను తవ్వి కుళ్ళగా చేస్తాం, తద్వారా విత్తనానికి కావలసిన గాలి లభిస్తుంది. కొత్తగా పుట్టే మొక్కకు తన అస్తిత్వాన్ని ప్రదర్శింపగలిగే అవకాశాన్ని ఆకాశం ఇస్తుంది. అంటే పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కారణంగానే ఈ సృష్టి మనకు దృశ్యమానమవుతోంది. చైతన్యరహితంగా కనిపించే విత్తనం చైతన్యం లేని భూమిలో నాటబడినప్పుడు చైతన్యభరితమైన మొక్కగా పుట్టుకొస్తున్నది. జడ పదార్థాలుగా కనిపించే పదార్థాలలోని చైతన్యం సుషుప్తిలో అంటే గాఢ నిద్రలో ఉంటుంది, అవకాశం వచ్చినప్పుడు మేల్కొంటుంది. కనుక చైతన్యరహితమైన పదార్థం అన్నదే ఈ సృష్టిలో లేదన్నది జనకుని సభ తీర్మానం. ఈ చరాచర ప్రకృతి మనకు ఐదు రకాలుగా అనుభవంలోకి వస్తుంది. అవి అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. అస్థి అంటే ఉండటం, భాతి అంటే ఆ వస్తువు ఉన్నట్టుగా మనకు తెలియటం, ప్రియం అంటే ఆ వస్తువు ఉన్న కారణంగానో లేక మన వినిమయంలోకి వచ్చిన కారణంగానో మనకు ఆనందం కలగటం. విషయం గుర్తుండటానికి గాను పదార్థం లేదా వస్తువుకు మనం పేరు పెట్టుకుంటాం, అది నామం. వస్తువు ఆకారాన్ని గుర్తుపెట్టుకుంటాం, అది రూపం. ప్రకృతి సిద్ధంగానో మానవ యత్నం కారణంగానో వస్తువుల రూపాలు మారతాయి. రూపం మారినప్పుడు ఆయా వస్తువుల నామాలు సైతం మారతాయి. కానీ ఆ వస్తువు మూల రూపంలో లేదా మారిన రూపంలో కావచ్చు. ఉండటం, ఉన్నట్లుగా మనకు తెలియటం, ఆ తెలియటం వల్ల మనకు లభించే సంతోషంలో మార్పు ఉండదు. మార్పు చెందని అస్థి, భాతి, ప్రియాలను సత్, చిత్ ఆనందాలుగా అనువదించుకోగలిగితే చాలు. సృష్టి సమస్తము మనకు పరమాత్మ స్వరూపంగా గోచరిస్తుంది. అప్పుడే సర్వం కల్విదం బ్రహ్మ అన్న గొప్ప వాక్యానికి అర్థం బోధపడుతుంది. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.